हाई अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल अंदमे आनंद मन अंदर की चला बूजफुल मंची वीडियो शेर चयबोना वीडियो एंटे मन वैट हेर ब्लैक हेर का मार्च कोसम मंची रेमडी अच्छे तैयार चसा फ्रेंड्स वैसे तो मतमे तल जुटने वेदी का इपड़ चिन्ना पेद्दाने तेड़ा लेकुंडा एवरकैना गानी वैट हेर प्रॉब्लम तो बाधपड़ुतुन्नारंडी मरी वैट हेर वच्चिन तर्वात चाला मंदी वैट हेर नी ब्लैक हेर गा मार्चुकोवडं कोसम चाला रकाल प्रयत्नालु चेस्तुंटारंडी इक तेल्ल जुट्टु नल्लगा मार्चडानिकि चाला मंदी खरीदैन हेर प्रोडक्ट्स नु उपयोगिंचुंटारंडी हानिकरमैन रसायनालु उंडडं वल्ल मन जुट्टुकि मरींत हानि जरिगे प्रमादं कूडा उंदंडी मन की मार्केट दोरिके ब्लैक हेयर डाइस वाडडं वल्ल मोत्तं मन जुट्टंता कूडा वैट कलर लोकि मारिपोतू उंटदंडि वैट हेयर वच्चिन वेंटने कंगारु पड़िपोयि एदो ओक डै वेसुकोवडं काकुंडा इला मन इंट्लो उंडे वस्तुवुलतो సహజ పద్ధతిలో తయారు చేసుకుని మన జుట్టుకి అప్లై చేసుకోవడం వల్ల మన జుట్టు అనేది న్యాచురల్ గా బ్లాక్ అవడమే కాకుండా మన జుట్టు చాలా ఆరోగ్యంగా ఉండడం కోసం హెల్ప్ అవుతుందండి ఇప్పుడు మనం ఈ రెమెడీని సహజ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటదండి దాని మీద క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయండి ఇక మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మనం ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక ఇనుప మూకుడు తీసుకోవాలండి ఈ రెమెడీని మనం ఇనుప మూకుడులో చేసుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఒకవేళ మీ దగ్గర ఐరన్ కడాయి లేకపోయినా గానీ అల్యూమినియం కడాయిలు అయినా గానీ తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇనుప కడాయిని స్టవ్ పైన పెట్టుకోవాలండి కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక కప్పు మస్టర్డ్ ఆయిల్ తీసుకోవాలండి మస్టర్డ్ ఆయిల్ మన జుట్టుకి వాడడం వల్ల हेयर पल्ल कंट्रोल चेस्तुंदी अलागे वैट हेयर नी ब्लैक हेयर गा मार्चडं कोसम मस्टर्ड आयिल चाला बागा यूज अवुतदंडी मन जुट्टुनि ओत्तुगा पोडवुगा पेरिगेला चेस्तदंडी मस्टर्ड आयिल मरी ई आयिल वल्ल मन जुट्टुकि चाला मंची बेनिफिट्स अयिते उन्नायंडी मरी मुख्यंगा वैट गा उन्न मन हेयर नी ब्लैक गा मार्चडंलो अद्भुतंगा पनि चेस्तदंडी ई मस्टर्ड आयिल नी ई कडायिलो याड चेसुकोवालंडी आयिल कोंचेम वेडैन तर्वात నెక్స్ట్ మనం ఆయిల్ లో ఒక 2 టేబుల్ స్పూన్లు బ్లాక్ షీట్స్ యాడ్ చేసుకోవాలండి ఇవి బ్లాక్ షీట్స్ అంటారు అలాగే కలొంజి షీట్స్ అంటారండి ఉల్లి విత్తనాలని కూడా అంటారండి ఇవి మనకి ఆన్లైన్ లో ఈజీగా దొరుకుతాయి అలాగే ఆయుర్వేద షాపుల్లో కూడా మనకి చాలా ఈజీగా దొరుకుతాయండి ఇందులో మనం 2 టేబుల్ స్పూన్లు కలొంజి షీట్స్ యాడ్ చేసుకోవాలండి ఇవి మన జుట్టుని నల్లగా ఒత్తిగా దృఢంగా పెరిగేలా చేస్తాయండి మరి ముఖ్యంగా వైటిగా ఉన్న మన జుట్టుని నల్లగా అవడం కోసం చాలా బాగా యూస్ అవుతాయండి ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు మెంతులు యాడ్ చేసుకోవాలండి మెంతులు కూడా మన జుట్టుకి చాలా బాగా యూస్ అవుతాయండి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తది మన జుట్టు ఊడిపోయిన ప్లేస్ లో తిరిగి రీగ్రోత్ అవడం కోసం హెల్ప్ అవుద్ది మస్టర్డ్ ఆయిల్ అలాగే కలొంజి షీట్స్ మెంతులు వేసుకున్నామండి ఈ మూడు రకాల పవర్ఫుల్ ఇంగ్రీడియన్స్ కూడా మన తల్లో ఉండే వైట్ హెయిర్ నివారించి మన జుట్టంతా కూడా నల్లగా పెరిగేలా చేస్తదండి నెక్స్ట్ మనం అందులోనే 2 టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇది గోరింటాక్ పొడి అండి మనకి గోరింటాక్ పొడి ఆన్లైన్ లో కూడా కొనుక్కోవచ్చు మనకి హెన్నా పౌడర్ సూపర్ మార్కెట్ లో దొరుకుతది ఏదైనా షాప్ లో మనకి చాలా ఈజీగా దొరుకుతదండి కానీ మనం గోరింటాక్ పొడి కొనేటప్పుడు మంచి బ్రాండ్ ని ఎంచుకొని కొనుకోవాలండి ఎందుకంటే మన జుట్టుకి మంచి కలర్ ని ఇస్తది మంచి షైనింగ్ ని ఇస్తదండి అలాగే మన జుట్టు కూడా రీగ్రోత్ అవడం కోసం హెన్నా పొడి చాలా బాగా ఉపయోగపడుతదండి నేచురల్ గా మన ఇంటి దగ్గర ఉండే చెట్టు ఆకులు కోసుకొని గాల్లో ఆరబెట్టుకొని బాగా ఎండిన తర్వాత పొడికిని తయారు చేసుకొని కూడా వాడుకోవచ్చండి నెక్స్ట్ మనం ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు హెన్నా పొడి యాడ్ చేసుకోవాలండి హెన్నా పౌడర్ వేసుకున్న తర్వాత స్పూన్ తో బాగా కలుపుకుందామండి హెన్నా పౌడర్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ ని మనం ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్ లో పెట్టుకొని మాత్రమే తయారు చేసుకోవాలండి ఇలా మనం ఆయిల్ లో పోసుకొని మరిగించుకోవడం వల్ల వీటిలో ఉండే పోషకాలు విటమిన్స్ అన్ని కూడా ఆయిల్ లోకి యాడ్ అవి వైట్ గా ఉన్న మన హెయిర్ ని బ్లాక్ గా మార్చడంలో చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తదండి ఐదు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత కలర్ అనేది మంచి బ్లాక్ కలర్ లోకి అయితే మారిపోద్దండి
फ्रेंड्स मनम इंदुलो हेन्ना पोडु कूडा याड चेसुकुन्नामंडी इदि नेचुरल गाने मन जुट्टुकि मंची कलर रावडं कोसम हेल्प अवुद्दंडी ఎలాంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మన వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ గా మార్చుకోవడం కోసం ఇది అద్భుతంగా పనిచేస్తుందండి ఇప్పుడు మనం 5 నిమిషాల పాటు మరిగించుకున్నాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి దీనిపై మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టేసుకుని 1 గంట వరకు అలా ఉంచేసుకోవాలండి ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మనకి ఆయిల్ ఈ విధంగా తయారవుద్దండి ఇప్పుడు మనం ఈ ఆయిల్ ని వేరే బౌల్ లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి ఎంత మంచి బ్లాక్ కలర్ లోకి ఆయిల్ అనే తయారైందో ఇలా నేచురల్ గా మన ఇంట్లో ఉండే వస్తువులతో ఇలా తయారు చేసుకుని మన హెయిర్ కి అప్లై చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉండడమే కాకుండా మన జుట్టు అనేది కూడా దృఢంగా పెరగడం కోసం హెల్ప్ అవుతుందండి అప్పుడప్పుడే వైట్ హెయిర్ వస్తుంది అనే వాళ్ళు ఈ ఆయిల్ ని వాడినట్లయితే మీ వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ గా మార్చడం కోసం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి మన వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ గా మార్చే అద్భుతమైన ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి ఇది మన తల్లో ఎంత ఎక్కువ వైట్ హెయిర్ ఉన్నా గానీ మన వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ గా మార్చడం కోసం అద్భుతంగా అంటే చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తదండి ఇది చాలా సింపుల్ గా ఈజీగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఈ రెమెడీని అయితే తయారు చేసుకున్నామండి ఎవరైతే వైట్ హెయిర్ ప్రాబ్లం తో బాధపడుతున్నారో అలాంటి వారి రెమెడీని వాడితే నేచురల్ పద్ధతిలోనే మన జుట్టుని నల్లగా మార్చుకోవచ్చుండి మనం ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ ని 2 నెలల నుంచి 3 నెలల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చుండి మూతన్న ఒక గాజు బాటిల్ లో ఈ ఆయిల్ ని స్టోర్ చేసుకోవాలండి ప్లాస్టిక్ బాటిల్ లో స్టోర్ చేసుకోకూడదు ఓన్లీ గాజు సీసాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ ని మన జుట్టుకి ఎలా అప్లై చేయాలో నేను మీకు అప్లై చేసి చూపిస్తానండి ఇలా మనం ఆయిల్ చేతిలో తీసుకుని మన తల భాగం అంతా కూడా అప్లై చేసుకోవాలండి ఏ ప్లేస్ లో అయితే ఎక్కువగా వైట్ హెయిర్ ఉందో ఆ ప్లేస్ లో మనం ఎక్కువగా ఈ ఆయిల్ ని పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి మనం ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటామో అదే విధంగా ఈ ఆయిల్ ని కూడా మన జుట్టుకి అప్లై చేసుకోవాలండి ఇది మన స్కాల్ప్ భాగానికి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి ఇలా మొత్తం మన జుట్టు అంతా కూడా కవర్ చేసుకుంటూ ఈ ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఒక రోజు నైట్ అంతా కూడా మన తలపై ఉండేటట్టుగా చూసుకొని ఎర్లీ మార్నింగ్ మనం తల స్నానం చేసేవచ్చండి ఈ విధంగా మీరు వారానికి 2 సార్లు వాడుతున్నట్లయితే మన జుట్టు అనేది వైట్ హెయిర్ నుంచి బ్లాక్ హెయిర్ గా మార్చుకోవడం కోసం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ని ఒక రోజు నైట్ అంతా కూడా మన తలపై ఉంచుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ మీరు ఏ షాంపూతో అయితే తల స్నానం చేస్తారో అదే షాంపూతో తల స్నానం చేసేయండి అలాగే మీరు కుంకుడికాయ రసంతో తలస్నానం చేసినట్లయితే ఇంకా మంచి ఫలితం అయితే వస్తుందండి ఈ రెమెడీని మనం వారంలో 2 సార్లు మన జుట్టుకి అప్లై చేయాలండి ఇలా మీరు వారానికి 2 సార్లు చెప్పిన నెల రోజులు మీరు వాడినట్లయితే మీ వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ గా మార్చుకోవడం కోసం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇంట్లో తయారు చేసుకుని మీ వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ గా నేచురల్ పద్ధతిలో మార్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా చూస్తూ ఉండండి